ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు త్వరలో రాష్ట్రంలో బీసీ కుల జనగణన చేపడుతున్నామని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టబోతున్నామని చెప్పారు. రిటైర్డ్ జడ్జ్, ఉద్యోగులు, బీసీ సంఘాల నేతల సలహాలు తీసుకుంటామన్నారు పొన్నం ప్రభాకర్. ఎటువంటి ఇబ్బందులు లేకుండా భవిష్యత్ తరాల్లో ఒక నిబద్ధతతోటి రాజకీయ, సామాజిక, ఆర్థిక అన్ని రకాలుగా బీసీ జనాభాకు లాభమయ్యే విధంగా ఈ దేశానికి మార్గదర్శకత్వం ఉండే విధంగా ఈ బీసీ జనగణన తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోతుందని చెప్పడానికి బీసీలందరినీ కూడా గర్వంగా లేకపోతున్న ఈ అంశానికి సంబంధించిన దాని లోపల కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోకు కట్టుబడి అమలు చేస్తుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని గాంధీభవన్లో చెప్తా ఉన్నాం. న్యాయపరమైనటువంటి సలహా సూచనలు కావచ్చు, రిటైర్డ్ జడ్జులకు సంబంధించి కావచ్చు, లేదా ప్రొఫెసర్స్, రిటైర్డ్ ప్రొఫెసర్ అందరినీ కూడా సలహాలు తీసుకునే కార్యక్రమం కొనసాగబోతోంది రెండు మూడు రోజులు అసెంబ్లీ కంటే ముందే. అదేవిధంగా బీసీ సంఘాలందరినీ కూడా కోరుతా ఉన్నాం, దీని మీద మీ సూచనలు సలహాలు ఏమున్నా తెలంగాణ ప్రభుత్వం ఇన్ ప్రిన్సిపల్ డిసిషన్ తీసుకుంది, తెలంగాణ రాష్ట్రంలో బీసీ కుల జనగణన జరపడానికి నిర్ణయం తీసుకుంది, దానికి సంబంధించి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది న్యాయపరం లేకుండా ఉండడానికి కొరకు అవసరమైన సలహా సూచనలు ఇవ్వమని సందర్భంగా కోరుతా ఉన్నా. 10 సంవత్సరాల నుంచి బీసీల గురించి మాట్లాడని వ్యక్తులు ఇప్పుడు ఏది పడితే అది మాట్లాడితే జవాబు చెప్పే అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. శాసనసభ్యురాలు కాని వ్యక్తి రాజకీయాలు చేయడం సరికాదంటూ ఎమ్మెల్సీ కవితకు పరోక్షంగా సూచించారు. లిక్కర్ బిజినెస్ లో ఇప్పుడు బిజీగా లేరు కాబట్టి బీసీ ఎజెండా ఎత్తుకుంటామంటే కుదరదన్నారు పొన్నం ప్రభాకర్. 10 సంవత్సరాలు ఎందుకు పెట్టలేదని అడుగుతున్నాం. ఇప్పుడు ఇవాళ మేము ఒక మంచి కార్యక్రమం తీసుకున్నప్పుడు ఎవరు పడితే అది ఏది బాగుతుందో దానికి జవాబు చెప్పే అవసరం లేదు. అసలు ఒక మాట చెప్తా ఉన్నాయి, ఇవాళ శాసనసభ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఏరియా, దానికి స్పీకర్ గారి పరిధిలో దానికి ఒక పద్ధతి ఉంటుంది, శాసనసభ్యులకు ప్రివిలేజ్ ఉంటుంది. రాజకీయం చేయదలుచుకుంటే బయట ఎక్కడన్నా రాజకీయం చేయండి, శాసనసభ ప్రిన్సెస్లో శాసనసభ్యురాలు కానిటువంటి వ్యక్తి ఈ విధమైన రాజకీయం చేయడం ఇది మంచిది కాదు, శాసనసభ గౌరవాన్ని కూడా మంచిది కాదు. మీరు మీ తండ్రి గారు అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఏం చేసినారని అడుగుతున్నాం. దాంతోపాటుగా నిజంగా మీకు బలహీన వర్గాల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు ఏదో పూలే ట్రస్ట్ అని లేదా ఇంకేదో రకరకాల దేశం తిరుగుతూ ఉంటా ఉన్నారు కదా, మీరు మీ పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్ష పదవి, శాసనసభ పక్ష పదవి, కార్యనిర్వాహక అధ్యక్ష పదవి, మీ కుటుంబ సభ్యులు ముగ్గురు ఉన్నారు కదా, ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీకి ఇచ్చి అప్పుడు న్యాయము, సామాజిక న్యాయం గురించి మాట్లాడే అడుగుతుంటారు తప్ప ఊరికనే ఏది పడితే అది మాట్లాడితే నీకు చెల్లుతుంది అనుకోవద్దు.